గట్టిగా మాట్లాడు. హై నాగర్ గారు గట్టిగా. హై శౌర్య గారు. యా 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 శౌర్య గారు ద శౌర్య బిలు. యా 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 బిది ఫస్ట్ పోస్టర్ చూసాము అప్పుడే మ్యాడ్ అంటే మ్యాడ్ అనిపించింది. అప్పుడు 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా రిలీజ్ చేసి. వన్ ఇయర్ బ్యాక్ రైట్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము మీరు ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ చేస్తారని. బట్ 6 ప్యాక్ ఎలా చేశారు అక్కడ మాకైతే అది 8 ప్యాక్ లైక్ ఎక్కువ తక్కువ కాదు వాట్ ఎవర్ అంటే ఆ బాడీ స్టన్నింగ్ లుక్ అన్నమాట. అంటే వరుడు కావాలి నుంచి దీనికి అసలు మ్యాడ్ చేంజెస్ ఉంటాయి. సి కష్టపడి చేశాను, నడుం పగిలిపోయింది. సో యా ఆ కష్టం ఇప్పుడు చూస్తున్నాను, పెద్ద కష్టం అనిపించట్లేదు బికాజ్ మీ అందరికి నచ్చింది చాలా నాకు. కెమిస్ట్రీ అంటే ఏంటి, సినిమాగానా సినిమా తర్వాతనా? ఈ క్వశ్చన్ నాకు అర్థం కాల. సినిమా తర్వాత. సినిమా తర్వాత ఏమీ లేదు, సినిమాలో కూడా ఏం లేదు. ఏంటో మాకు అంత కనిపించి కనిపించినట్టుగానే ఉంది సంథింగ్ కదా. వాళ్ళిద్దరు జంట ఎలా ఉంది జోడి? సో కెన్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఫర్ కేతిక? కేతిక గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కేతిక ఫిల్మ్లో ఎలా యాక్ట్ చేశారు, ఎనీ డౌట్స్ ఫ్రమ్ యూ? వెల్ డూ యూ వాంట్ టు వాచ్ ద సాంగ్ అగైన్? ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ గైస్. వన్స్ మోర్ ది సాంగ్, వన్స్ మోర్. ఓకే, లెట్స్ ప్లే ద సాంగ్ వన్స్. నైస్ నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఆయన చెప్తున్నారు కానీ ఎలాంటి కెమిస్ట్రీ ఏం లేదు ఫిల్మ్లో అని మాకు అలా అనిపించట్లేదు. సమ్ సార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ కనిపిస్తుంది, లవ్, ఇంటెన్స్ లవ్ కెమిస్ట్రీ ఉంది సినిమాలో. ఓకే, అడిగామా మేము? నేను చెప్పాను కదా. అడగబోయి చెప్తాను. ఓకే, ఎనీ డౌట్స్? ఇలాంటి డౌట్స్ కాకుండా కొంచెం క్లెవర్గా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించేవాళ్ళు డౌట్స్. కెన్ వీ హ్యావ్ మైక్? ఓ హాయ్. ఎవరిది బయోపిక్? కాదు, ఇది నాదే. నేను ఆడితే ఎలా ఆడతాను అదే బయోపిక్ అయితే కాదు, ఎవరిది కాదు. ఏమండి నాకు తెలీదు రికార్డింగ్ ఏమో వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, సో మైక్ ఇది, ఇక్కడ డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్. హాయ్, ఏంటి నీ డౌట్ ఏంటి? ఫోటో కాదురా, DOUBT అంటే డౌట్ క్వశ్చన్ అని. టీజర్ చాలా బాగుంది, నా సౌర్య కత్తి లేకున్నాడు. ఓకే, అనదో the question is for Nagashaurya or Kethika Sharma. మోటివేషన్ టు అచీవ్ ఆల్ దిస్ సక్సెస్ మీకు మీ పేరెంట్స్ కాకుండా వేరే ఎవరైనా? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. నేను ఆలో చేస్తున్నాను, తను తను గెలవాలనుకుంటాడు, తను ఏంటో ప్రపంచాన్ని చూపించాలనుకుంటాడు తను గెలిచి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టోరీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్యామిలీకి నీ తెలిసిన వాళ్ళందరికీ నువ్వు ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఇప్పుడు అనిపిస్తుంది కదా.
అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ నన్ను ఇంప్రూవ్ చేసుకుని ప్రపంచం నేనేంటో చూపించాలనుకుంటాను. సో ప్రతి మనిషికి మూవీ కనెక్ట్ అవుద్ది. మీ ట్రైలర్ చూసాను చాలా బాగుంది. ఐ లవ్ యూ సార్. మేడం చెప్తాను మేడం, మీరేంటో ఇంత అందంగా ఎందుకున్నారని అడుగుతున్నారు వాళ్ళు. శౌర్య గారు ఏం చెప్తారో చూద్దాం సార్. ఆవిడకి హిందీ రాచి తెలుగు రాదట, మరి ఏం చేద్దాం ఇప్పుడు? వాళ్ళేమో క్వశ్చన్ అడుగుతున్నారు. సొల్యూషన్ ఏంటి? సో మీరు కేతికాని ఏమైనా అడిగితే క్వశ్చన్ అడగండి, తన బదులు నేను సమాధానం చెప్తాను. తన ఇంగ్లీష్లో చెప్పొద్దు, నేను తెలుగులో చెప్తాను. ఓకేనా? కేతిక, సో మీరు పుట్టిన ప్రాసెస్లో అందంగా పెరిగారా అనేది వాళ్ళ డౌట్. ఏంటి, మళ్ళీ తెలుగులోనే అడిగాను కదా. ఓకే, క్వశ్చన్ చెప్పండి. ఐ నీడ్ సెల్ఫీ విత్ శౌర్య. క్వశ్చన్ అడగమ్మా, ఐ నీడ్ సెల్ఫీ. పైకి వస్తాను నేను. ఇలా రండి, అలా వద్దు వద్దు దూకొద్దు దూకొద్దు ఇటేపించి రండి. ఓకే, ఓకే ప్రియా, సాటిస్ఫైడ్? షీ సాటిస్ఫైడ్. ఓకే, పెద్ద లక్ష్యం ఏంటి, బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి? ఓకే ఫైన్, పార్టిసిపేట్ ఇన్ దిస్ మూమెంట్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ శౌర్య గారు. ఒక్కసారి మా ఫ్యాన్స్ అందరి కోసం ఫైనల్ గా ఒక్క మాట, December 10th రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ హ్యాండ్సమ్ హంగ్ నాగ శౌర్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ కేతిక ఫర్ బీయింగ్ హియర్. You can watch this film Lakshya.